యా ఈ వీడియోలో మనం చూసేది నాటన్ తీరం సో నాటన్ తీరం అనేది ఏ సైంటిస్ట్ ఫార్ములేట్ చేశాడంటే ఎడ్వర్డ్ లారీ నాటన్ అంటే ఎగ్జాక్ట్గా నలభై మూడు సంవత్సరాల తర్వాత అంటే తెవినన్ తీరం ఫామ్ చేసిన ఫార్టీ త్రీ ఇయర్స్ తర్వాత తెవినన్ తీరం ఫామ్ చేసింది లియోన్ చార్లిస్ థీవిన్ సో ఆఫ్టర్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ దాట్ నాటన్ కేమ్ విత్ దిస్ తీరం సో ఈ తీరం ఏం చెప్తుంది అంటే సింపుల్ మీరు ఒకవేళ తెవినస్ స్థిరం చేశాక దాన్ని వోల్టేజ్ టు కరెంట్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే వచ్చేదే నాట్ అండ్ స్థిరం పర్లేదు వీ విల్ బి లుకింగ్ అట్ స్టేట్మెంట్ ఈ అండ్ సర్క్యూట్ అండ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఓకే సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము ఏ లీనియర్ అండ్ బై డైరెక్షనల్ టూ టర్మినల్ నెట్వర్క్ ఈస్ ఏ లీనియర్ అండ్ డైరెక్షనల్ అండ్ కాంప్లెక్స్ నెట్వర్క్ ఇందులో వోల్టేజ్ సోర్సెస్ ఉండొచ్చు కరెంట్ సోర్సెస్ ఉండొచ్చు అండ్ లాట్ ఆఫ్ రెసిస్టర్స్ ఇండాక్టర్స్ వాట్ నాట్ ఎనీథింగ్ ఓకే విత్ టూ టర్మినల్స్ ఏ అండ్ బి కెన్ బి రిప్లేస్డ్ బై అన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ కరెంట్ సోర్స్ ఐఎన్ సో ఇక్కడ ఏబి ఇక్కడ ఏబి ముందు ఈక్వాలెంట్ సర్క్యూట్ ని రిప్రజెంట్ చేసేది సో దీస్ ఆల్ సో ఇది వన్ దీస్ క్యాన్ బి రీప్లేస్డ్ విత్ ఏ కరెంట్ సోర్స్ ఐఎన్ నాట్ అన్ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారల్ విత్ రెసిస్టెన్స్ నోన్ యాస్ ఆర్ఎన్ సో ఇది ఐఎన్ఆర్ఎన్ ఎలా ఫైన్ చేద్దామో ప్రాసెస్ అనేది మనం క్లియర్గా ఎగ్జాంపుల్లో చూద్దాం అండ్ బిఫోర్ దాట్ వీ విల్ బి లుకింగ్ ఐఎన్ఆర్ఎన్ అంటే ఏంటి ఐఎన్ అంటే ద షార్ట్ సర్క్యూట్ కరెంట్ త్రూ ది లో టెర్మినల్ సో నీకు ఏ లో టెర్మినల్ చేంజ్ అవుతుందో దిస్ ఈస్ ది వేరియబుల్ లో టెర్మినల్ రైట్ సో దిస్ ఈస్ ది వేరియబుల్ లో టెర్మినల్ సో దాన్ని షార్ట్ సర్క్యూట్ చేశాక అందులోకి వెళ్ళి పాస్ అయ్యే కరెంట్ నాటర్న్ కరెంట్ సిమిలర్గా ఆర్ ఎన్ నాట్ అన్ రెసిస్టెన్స్ ఈస్ సిమిలర్ టు తెల్ రెసిస్టెన్స్ సేమ్ ప్రాసెస్ అన్నీ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయన్ని ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నాయన్ని క్లోజ్ షార్ట్ సర్క్యూట్ చేసేయాలి ఇఫ్ దర్ ఆర్ ఎనీ ఇండిపెండెంట్ కరెంట్ సోర్సెస్ వాటిని ఓపెన్ సర్క్యూట్ చేసేయాలి ఓకే సింపుల్ దిస్ ఈజ్ ది ఈక్వల్ సర్క్యూట్ డయాగ్రామ్ జస్ట్ అబ్జర్వ్ ఫర్ వన్ మినిట్ అండ్ నెక్స్ట్ వీల్ బి గోయింగ్ టు ఎగ్జాంపుల్ ఓకే ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు సో ఇది మనకిచ్చిన సర్క్యూట్ ఇక్కడ ట్వంటీ యాంపియర్స్ ఫోర్ టూ సిక్స్ త్రీ ఫైవ్ ఓమ్ దీస్ ఆల్ రెసిస్టెన్సెస్ సో ఇది వేరియబుల్ అంటే ఈ పర్టికులర్ టైంలోనే ఫైవ్ హోమ్ రెసిస్టెన్స్ అనేది ఉంది ఇట్ మే బి ఎనీథింగ్ కాసేపు అయ్యాక టెన్ కావచ్చు ట్వంటీ కావచ్చు ఓకే సో దీన్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు ఫైండ్ ది సో ఇఫ్ యువ్ అబ్జర్వ్ సమ్ వాట్ కిన్ మనం దీన్ని బేస్ చేసుకొని వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ నాట్ డన్ సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు షార్ట్ సర్క్యూట్ దిస్ షార్ట్ సర్క్యూట్ చేయాలి తెవినాన్లో ఓపెన్ సర్క్యూట్ చేసాము ఇందులో షార్ట్ సర్క్యూట్ చేయాలి शॉर्ट सर्किट जैसे ऐसी फर्स्ट शॉर्ट सर्किट जैसा ना ट्वेंटी एम्प्स एंड दिस इस फोर ओम रेजिस्टर दिस इस टू ओम रेजिस्टर दिस इस सिक्स ओम दिस इस थ्री ओम सो एकड़ शॉर्ट सर्किट जाए अगर इफाई ओम మనం దేనిలోకి వెళ్ళి కరెంటు కనుక్కోవాలో నాట్ అన్ కరెంటు ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే మన కరెంటు డైరెక్షన్ ఎప్పుడు ఇట్లా ఉంటుంది ఎందుకంటే ఈ సర్క్యూట్ ఈ కాంప్లెక్స్ సర్క్యూట్ అనేది సో ఇది చూడండి దిస్ ఇస్ ది కాంప్లెక్స్ సర్క్యూట్ దీన్ని మనం ఇలా కన్వర్ట్ చేస్తాం ఐఎన్ఆర్ఎన్ సో మన ఐఎన్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లోకి వెళ్ళి ఇట్లా లోడ్లోకి వెళ్తుంది సో అందుకే ఇలా వెళ్ళి కరెంట్ డైరెక్షన్ ఇట్లా తీసుకున్నాం మనం ఓకే ఇది షార్ట్ సర్క్యూట్ చేశాక మనకు ఫస్ట్ ఇప్పుడు ఐఎన్ కావాలి ఓకే నేను కొంచెం మీరు ఎప్పుడైనా ఒక డయాగ్రామ్ ఇస్తే ఇన్ నాట్ కొంచెం అనలైజింగ్ చేయాలి మీరు ఫస్ట్ ఆ డయాగ్రామ్ని ఏడా అంటే ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ అబ్జర్వ్ చేయండి త్రీ ఓమ్ అండ్ సిక్స్ ఓమ్ ఆర్ ఇన్ ప్యారలల్ సో త్రీ ఓమ్కి సిక్స్ ఓమ్కి కి ప్యారలల్ ఈక్వల్ అండ్ రెసిస్టర్స్ ఎంత త్రీ ఇన్ టు సిక్స్ బై త్రీ ప్లస్ సిక్స్ దట్ ఈక్వల్ టు ఓకే ఈ రెండిటికి ప్యారలల్ టూ దీని ఈక్ట్ దీనికి సిరీస్ లో ఉంటది సో టూ ప్లస్ టూ ఫోర్ ఓకే ఫోర్ ఇక్కడికి వెళ్లి వచ్చే కరెంట్ ఇటు సైడ్ స్ప్లిట్ అవుతుంది ఇటు సైడ్ స్ప్లిట్ అవుతుంది ఇది టూ ఇది టూ ఈ రెండు టూ ప్లస్ టూ ఫోర్ ఇటు ఫోర్ ఉంది రెసిస్టెంట్ కిందికి కింది సైడ్ కూడా ఫోర్ ఉంది ఇటు ఫోర్ ఉంది ఇటు ఫోర్ ఉంది మన కరెంట్ ఎట్లా ఉంటుంది అప్పుడు ఈక్వల్గా స్ప్లిట్ అయ్యి వెళ్తుంది పైకి టెన్ యాంపియర్స్ వెళ్తుంది కిందికి టెన్ యాంపియర్స్ వెళ్తుంది సో కిందికి టెన్ యాంపిఎస్ వెళ్తుంది పై సైడ్ కూడా టెన్ యాంపియర్స్ వెళ్తుంది సో సింపుల్ ఏం లేదు ఇక్కడ త్రీ ఉంది దీనికి పారలల్ సిక్స్ ఉంది దీని రెండు ఈక్వి వ్యాలెంట్ వచ్చేసి టూ ఓమ్ అవుతుంది ఆ టూ ఓమ్ ఇటు ఓమ్కి సిరీస్లో ఉంటుంది సో టూ ప్లస్ టూ ఫోర్ సో ఇక్కడ అప్ సైడ్ ఫోర్ ఉంది డౌన్ సైడ్ ఫోర్ ఉంది మనకు వచ్చే కరెంటు కూడా ఫోర్ ఫోర్ ఉంది కాబట్టి ఈక్వల్గా స్ప్లిట్ అవుతుంది మన కరెంటు పైకి టెన్ యాంపిఎస్ వెళ్తుంది కిందికి టె టెన్ యాంపిఎస్ వెళ్తుంది అండ్ నెక్స్ట్ ఆ టెన్ యాంపిఎస్ ఇలా వస్తుంది ఇక్కడికి వచ్చాక ఆ టెన్ యాంపియర్ ఇటు స్ప్లిట్ కావచ్చు ఇటు స్ప్లిట్ కావచ్చు బట్ మనకు కావాల్సిన ఐఎన్ కాబట్టి మనకు పై సైడ్ ఎంత కరెంట్ స్ప్లిట్ అయ్యిందో దట్ ఈస్ నాట్ అన్ కరెంట్ సో సింప్లీ లెట్ దిస్ ఈస్ నోడే ఏ దగ్గర వీ విల్ బి అప్లయింగ్ కరెంట్ డివైడింగ్ రూల్ కరెంట్ డివైడర్ రూల్ కరెంట్ డివైడర్ రూల్ అప్లై చేద్దాము సో మనకి ఐఎన్ కావాలి ఐఎన్ ఈక్వల్ టు మొత్తం ఈ నోడ్ దగ్గరికి వచ్చే కరెంట్ ఎంత టెన్ ఆంపియర్స్ టెన్ ఆంపియర్స్ సో ఇది పక్కకు పెట్టండి టెన్ ఆంపియర్స్ దీనికి ప్రోడక్ట్ టర్మ్ ఉంటుంది అదేంటంటే ఇప్పుడు మనకి ఈ కరెంట్ కావాలి దీనికి ఆపోజిట్ ఈ బ్రాంచ్లోకి ఇంకో బ్రాంచ్ ఈ టూ బ్రాంచెస్ కంపేర్ ఉంది ఇప్పుడు ఇట్ ఎంత ఇటెంత అని సో ఆపోజిట్ బ్రాంచ్ ఇది రెసిస్టెన్స్ పైనసేయండి సిక్స్ హోమ్స్ బై రెండు బ్రాంచ్ల రెసిస్టెన్స్ కింద సమ్మిషన్ సిక్స్ హోమ్ ప్లస్ త్రీ ఓమ్ ఓకే క్లియర్ ఇది ఒక్కసారి చూడండి దిస్ ఈజ్ టోటల్ కరెంట్ ఎంటరింగ్ అట్ నోడే అది ఇటు సైడ్ స్ప్లిట్ కావచ్చు ఇటు సైడ్ కావచ్చు ఇటు సైడ్ ఎంత కరెంట్ స్ప్లిట్ అవుతుందో తెలియాలంటే ఇట్ ఆపోజిట్ సైడ్ది న్యూమరేటర్లో వేసేసి రెండిటి సమ్మెషర్ డినామినేటర్లో వేసేసి దాట్ షుడ్ బి మల్టీప్లైడ్ విత్ ది టోటల్ కరెంట్ ఎంటరింగ్ దాట్ నోట్ సింపుల్ సో దీన్ని సాల్వ్ చేస్తే వీ విల్ బి గెటింగ్ ఐఎన్ ఈక్వల్ టు సిక్స్ బై నైన్ సిక్స్టీ బై నైన్ దట్ ఈక్వల్ టు ట్వంటీ బై త్రీ ఎంపియర్స్ సో దిస్ ఈస్ అవర్ నార్టన్ కరెంట్ మన నార్టన్ కరెంట్ వచ్చేసి ట్వంటీ బై త్రీ ఎమ్స్ సో ఇక్కడే కొంచెం లాజిక్ ఉంది అనాలిసిస్ పార్ట్ ఉంది స్లైట్గా అబ్జర్వ్ చేయండి మోస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇట్లా మీరు ఈజీగా అనాలిసిస్ చేసుకునేటట్టే ఉంటాయి నెక్స్ట్ అవర్ టాస్క్ ఈస్ టు ఫైన్ నాట్ అన్ రెసిస్టెన్స్ వీ ఫౌండ్ హియర్ నాట్ అన్ కరెంట్ ఫైండ్ చేస్తాం ఇక్కడ నాట్ అన్ రెసిస్టెన్స్ ఫైండ్ చేద్దాం సో నాట్ అన్ రెసిస్టెన్స్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇచ్చిన సర్క్యూట్ని సర్క్యూట్లో ఉన్న ప్రతి ఒక్క ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేసేయాలి ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ సర్క్యూట్ చేసేయాలి సో ఈ కి అప్లై చేయాలి మనం ఇప్పుడు దాన్ని సో ఇక్కడ ట్వంటీ యాంపిఎస్ ఉంది కాబట్టి నేను షార్ట్ సర్క్యూట్ చేసేదాన్ని దాన్ని ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒక వోల్ రెసిస్టెన్ ఉంది దట్ ఈస్ ఫోర్ ఓమ్ సో దీనికి అప్లై చేయకండి దీనికి మనం దేనికైతే నాట్ అన్ కరెంట్ ఫైన్ చేసామో ఆ సర్క్యూట్కి వోల్టేజ్ సోర్సెస్ అన్ని షార్ట్ చేయండి కరెంట్ సోర్సెస్ అన్నీ ఓపెన్ చేసేయండి ఇక్కడ పైన అగైన్ వీ హ్యావ్ టూ హోమ్ రెసిస్టెన్స్ ఓకే హియర్ వీఆర్ హ్యావింగ్ సిక్స్ హోమ్ రెసిస్టెన్స్ అండ్ అగైన్ హియర్ త్రీ హోమ్ రెసిస్టెన్స్ ఫైన్ సింపుల్ ఇది టెవినన్స్ ఆర్ సారీ నాటన్ రెసిస్టెన్స్ ఫైన్ చేయాలనే సర్క్యూట్ ఈక్వాలెంట్ సర్క్యూట్ సో ఈక్వాలెంట్ సర్క్యూట్ కి మనం ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయాలి సో దీనికి మనం రెసిస్టెన్స్ ఈక్వాలెంట్ ఫైండ్ చేయాలి వెరీ సింపుల్ సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్ టూ చూడండి ఎలా ఉన్నాయి ఓకే ఓకే ఐఎమ్ వెరీ సారీ ఇక్కడ ట్వంటీ ఇక్కడ ఉంది ఏంటంటే కరెంట్ సోర్స్ సారీ కరెంట్ సోర్స్ ఉంటేనే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ చేశాను షార్ట్ సర్క్యూట్ చేయొద్దు ఏం చేయాలంటే ఓపెన్ సర్క్యూట్ చేయాలి ఒకవేళ ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఈ మధ్యలో గ్యాప్ నో కనెక్షన్ సో ఇలా చా ఇలా నేనే కన్ఫ్యూజ్ అవుతాను మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు చూడండి ఇక్కడ ఏం సోర్స్ ఉంది చూసుకోండి ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంటే మీరు ఏం చేయాలంటే ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఈ వైర్ ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ఎందుకంటే ఇటు సైడ్ కరెంట్ వెళ్ళదు అప్పుడు ఈ ఫోర్ హోమ్ అండ్ ఈ టూ ఓమ్ ఎలా ఉన్నాయంటే సిరీస్లో ఉంటాయి సో ఫోర్ హోమ్ అండ్ టూ ఓమ్ ఆర్ ఇన్ సిరీస్ దట్ ఈక్వల్ టు సిక్స్ ఓమ్ ఓకే సిక్స్ ఓమ్ అండ్ నెక్స్ట్ ఈ సిక్స్ ఓమ్ ఈ సిక్స్ ఓమ్ ఎలా ఉంటుందంటే అప్పుడు దీని తర్వాత మన డయాగ్రామ్ ఎట్లా అంటే విల్ విల్ బీ ఇన్ లైక్ దిస్ మ్యాండ్ దిస్ విల్ బీ దిస్ ఇస్ సిక్స్ ఈ రెండిటి ఈక్వల్ అంటే సిక్స్ ఇది సిక్స్ దిస్ వన్ సో ఇలా నేను స్టెప్ బై స్టెప్ చేస్తాను దిస్ ఇస్ అవర్ ఫస్ట్ స్టెప్ దిస్ సెకండ్ స్టెప్ త్రీ ఓమ్స్ ఈ సిక్స్ అండ్ సిక్స్ ఆర్ ఇన్ ప్యారలల్ సిక్స్ ఈస్ ప్యారలల్ విత్ సిక్స్ అండ్ ఈ రెండు మళ్ళీ ఈ ప్యారలల్ అయ్యాక ఎంత వస్తుందంటే సిక్స్ ఇంటూ సిక్స్ బై సిక్స్ ప్లస్ సిక్స్ దట్ ఈక్వల్ టు త్రీ త్రీ వచ్చింది నెక్స్ట్ సర్క్యూట్ ఎలా ఉంటుందంట అప్పుడు సింపుల్ ఇక్కడ త్రీ ఓమ్స్ ఇక్కడ త్రీ ఓమ్స్ దట్ ఈక్వల్ టు సిక్స్ ఓమ్స్ సో అవర్ ఆర్ నాట్ ఆన్ ఈక్వల్ టు సిక్స్ ఓమ్స్ ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి సిక్స్ దట్ ఈక్వల్ టు సిక్స్ ఓమ్స్ సో మనకి ఇప్పుడు అన్ రెసిస్టెన్స్ ఏమో సిక్స్ ఓమ్స్ వచ్చింది నాట్ కరెంట్ ఏమో ట్వంటీ బై త్రీ యాంపిఎస్ వచ్చింది సో జస్ట్ ఇక్కడ రీప్లేస్ చేయండి ఐఎన్ ఈక్వల్ టు ట్వంటీ బై త్రీ యామ్స్ ఇక్కడ నాటన్ రెసిస్టెన్స్ వచ్చేసి సిక్స్ ఓమ్స్ అండ్ ఇక్కడ లోడ్ ఎంత ఇనిషియల్గా ఇక్కడ ఎంత తీసుకున్నాం లోడ్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఫైవ్ తీసుకున్నాం లోడ్ ఈక్వల్ టు ఫైవ్ వెరీ సింపుల్ ఇప్పుడు ఇక్కడ లోడ్ ఎంతసేపు చేంజ్ అయినా కానీ సమ్ సింపుల్ కరెంట్ డివైడర్ రూల్ అప్లై చేసి మనం ఇందులోకి వెళ్ళి ఎంత కరెంట్ వెళ్తుందో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ దాట్స్ ఇట్ వెరీ సింపుల్ థ్యాంక్ యూ